हाई फ्रेंड्स वेलकम टू लेडीज कॉर्नर ఈ రోజు రెసిపీ పానీపూరి. ఈ పానీపూరిని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ పానీపూరి చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని, పావు కప్పు మైదా పిండిని, అలాగే పావు స్పూను బేకింగ్ సోడా అంటే తినే సోడాని, పావు స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా ఉప్పుని యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేడి చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ నీళ్లతో ఈ పిండిని కల ముద్దలాగా పూరీ పిండిలాగా తయారు చేయాలి. ఇలా పూరీ పిండిలాగా తయారైన తర్వాత ఒక తడి క్లాత్ వేసి ఒక అరగంట సేపు పక్కకు పెట్టాలి. ఇప్పుడు కాస్త పుదీనా కాస్త కొత్తిమీర శుభ్రంగా కడిగి ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా అల్లం వేసి బాగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి ఉప్పు धनियाल पुड़ी उंटे नल्लुप्पु कूडा वेसुकोवच्चुंडि. जीलकर्र पुड़ी मिरियाल पुड़ी वेसि कोंचेम चिंतपंडु गुज्जु कूडा वेयालि. మీకు ఇంకా కారంగా కావాలంటే ఈ వాటర్ ని మిర్చి మిరియాల పొడి అవి ఎక్కువ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పూరీ పిండిని, ఆ ముద్దల్లాగా చేసి పెద్ద చపాతీ లాగా చేయాలి. మరి సన్నగా ఉండకూడదండి, అట్లానే మరి లావుగా ఉండకూడదు, మీడియం గా చేయాలి. మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలాగే చిన్న గ్లాస్ గాని ఏదైనా డబ్బా మూత గాని తీసి ఇలా చిన్న పూరీలాగా కట్ చేయాలి. ఇలాగా స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక్కొక్క పూరీని వేయాలి. ఒకవేళ వేయగానే పూరీ ఇలాగా పైకి పొంగలేదు అనుకోండి, కొంచెం ఇలా టచ్ చేయాలి. కొద్దిగా ప్రెషర్ ఇస్తే అది పైకి పొంగి ఉబ్బుతుంది, పూరీలాగా పొంగుతుంది. చూసారా ఈ రకంగా ఒక్కొక్క పూరీని వేసి కొద్దిగా టచ్ చేయాలి. రెండో వైపుకి తిరగవేయాలి. నూనె బరీ బాగా కాలి ఉండకూడదండి, అలానే చాలా తక్కువ వేడిలో ఉండకూడదు. ఈ పూరీలని ఇందాకడ పుదీనా వాటర్ చేసుకున్నాం కదా, పుదీనా కొత్తిమీరది ఆ వాటర్తో కలిపి తినొచ్చండి, లేకపోతే బఠానీతో మసాలా కర్రీ చేసుకుంటాం కదా, మసాలా కర్రీతో అయినా తినొచ్చు. ఇలాగే ఒక్కొక్క పూరి వేసుకొని అన్నీ వేయించాలి. మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా బయటికి వెళ్లకుండా ఒక అరగంటలో ఈ పానీపూరి తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. Thank you.